హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొనగంటి ఆకుతో మూడు రెసిపీస్ చేశాను ఫ్రెండ్స్ నేను చేసిన పద్ధతిలో ఈ పద్ధతిలో ఇంతవరకు ఎవరు చేయలే ఫ్రెండ్స్ ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా స్పీడ్గా ఈ మూడు రెసిపీస్ చూసేద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చూసేద్దాం ముందుగా పొనగంటి కూరని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కొని ఒక బా ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి దానిలో కడిగిన పొనగెంట ఆకును వేసేసుకుని ఉప్పు వేసుకొని కలిపేసుకుని ఒక నిమిషం మూత పెట్టేసుకోవాలి తీస్తే కొంచెం వాటర్తో ఉంటుంది అనమాట ఇలా వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని చల్లారినాక ఒక మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ చేసేసుకోవాలి గోధుమ పిండి తీసుకుని దానిలోకి ఈ పొనగంట ఆకు కూరను వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి దీనిలోనే ఉప్పు కారం ఉంది కాబట్టి మనం ఏమి వేసుకోకర్లేదు అలా కలిపినాక నీళ్ళు పోసుకొని మనం చపాతి ముద్దలాగా చేసేసుకోవాలి దానిలో నూనె వేసుకుని ఇలా చపాతి ముద్దలాగా చేసేసుకుని మనం చపాతి చేసేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టేసుకుని ఈ చపాతీని ఇలా వేసేసి నూనె వేసుకొని వేయించేసుకోవాలి చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలా ఆనియన్స్ కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని నిమ్మకాయ పిండి వేసుకుంటే సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది అనమాట రెడీ అయిపోయింది అదే పిండితో నేను ఇలా చేసానండి చాలా టేస్ట్గా వచ్చింది అదే పిండిలో ఒక గుప్పిడి శనగపప్పు నానబెట్టుకొని ఇలా ముద్దలు చేసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ ముద్దని ఇలా చెక్కలాగా అద్దుకోవాలన్నమాట ఇలా అద్దుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో వేసేసుకోవాలి ఇలా చెక్కలు రెడీ అయిపోయిన ఈవినింగ్ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటుంది మనం పప్పు చూసేద్దామండి పొనగంటి ఆకుకూర ఒక గిన్నెలో వేసి సరిపడా కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక్క నిమిషం పాటు ఇలా మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని ఈలోపు పప్పు ఉడకపెట్టుకుందాం పప్పు నానపెట్టుకుని దానిలో టమోటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టేసుకోవాలి ఇలా ఉడికిపోయిన దాన్ని చల్లారినాక మిక్సీ చేసేసుకోవాలి నీళ్ళతో సహా వేసేసుకుని మిక్సీ చేసేసుకోవాలండి ఇలా పప్పు ఉడికిపోయింది మూడు విజిల్స్ అయిపోయినాక ఇలా మిక్సీ చేసి ఉన్న ఆకుకూరని దీనిలో వేసేసుకుని చింతపండు నీళ్లు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుకుని ఉడకపెట్టేసుకున్నాక మనం తాలి వేసేసుకోవాలి ఇలా వేగినాక వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి ఇలా పోపు మనం ఒక బౌల్లోకి తీసేసుకుని పోపు పెట్టేసుకున్నాం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో ఎమ్మీగా ఉంది చాలా హెల్దీ అండి కంటికి చాలా అంటే చాలా మంచిది ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మటుకు మర్చిపో ఫ్రెండ్స్ ఇది కంటికి చాలా అంటే చాలా మంచిదండి ఈ మూడు విధాల్లో మీకు ఏ విధంగా అయినది నచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పడం మటుకు మర్చిపోమాకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్